ఉన్నానని దగ్గరి ఇక ధనుర్మాస ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. టెంపుల్లో చూడండి తిరుప్పావై చదువుతుండ్రు. ఇక మన గీతల ముగ్గులు కూడా స్టార్ట్ అయినాయి. ఇక ధనుర్మాసం అంటేనే మనకు నెల రోజులు ఒక పండుగ వాతావరణం. మార్నింగ్ లేవడమే మనకు సుప్రభాతం. ప్లేస్లో ధనుర్మాసం తిరుప్పావై వినిపిస్తుంది. ఇక రామచిలుకలు నేను కింద ముగ్గేసేటప్పుడు ఇక్కడ ఉండే కింద కూడా గీతల ముగ్గే వేసిన, కాకపోతే కోతి ఇక్కడ బనానా ఉంటే తినటానికి వచ్చి ఇక్కడ కూర్చుంది. అందుకే తొందర తొందరగా ఎట్లా ముగ్గేసిన ఏమో తెలియదు. ఇంకా అట్లా వేసి తొందరగా చేసిన. నేను ముగ్గేయడం స్టార్ట్ చేసిన తర్వాతనే కోతి వచ్చింది. ఇక టక్కటక్క చేసి ఆ కారు వెనుక సైడ్కి వెళ్ళిన. భలే కోతులు మనమేమన్న అంటమేమో అని వాటి జాగ్రత్తలు అవి ఉంటాయి. ఇక రామచిలుకలు ఇప్పటిదాకా ఇక్కడనే కూర్చుండే. ఇక సూర్యుడు కొద్దిసేపట్లో వస్తాడు. చల్లగా ఉంది వాతావరణం అయితే. జామకాయలు అయితే మొత్తం అయిపోయినాయి. కొన్ని అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి. కాకపోతే ఇక చెట్టు అందరు ఇగ్గేసరికి అదో రకంగా తయారైంది పాపం. చల్లగా ఉంది కాబట్టి ఇంట్లోకి వెళ్దాం. మరి పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక టీ పెడదాం. టమాటా కర్రీ చేస్తున్నాం. ఇక చూడండి ఆవాలు జీలకర్ర బాగా చిరుచిటిగా అనగాకరించి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే మనం ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయలు ఇవి పూజలు చేసేటప్పుడు వేసుకోకుంటే కొంచెం మంచిదా అంటారు. ఇక అట్లాంటప్పుడు ఇట్లా వేసుకోవాలి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ బాగుండదు అనేది ఏం లేదు. సూపర్ ఉంటుంది మంచి. ఇట్లా కొంచెం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వేడి వేసి చేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలి. ఇక నాలుగు మూడు టమాటాలు కట్ చేసిన నేను అంటే సరిపోతాయి. కరివేపాకు వేసుకున్నాం. ఇక టమాటా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అద్దు ఉల్లిగడ్డ లేదు ఉల్లిగడ్డ లేదు మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర నేను కసీర వేస్తా. కరివేపాకు నూనె లేసినాం కాబట్టి మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఉప్పు వేసినాం. కారం కూడా కొంచెం వేసుకుందాం. కారం కూడా వేస్తే ఏం లేదు. ఒక ఐదు నిమిషాల లోపలనే మన కర్రీ రెడీ అయిపోతుంది. మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు వేసినాం కాబట్టి కరివేపాకు నూనెలో ఫ్రై అయింది. దాంతో ఈ కర్రీ టేస్ట్ ఉంటుంది. దీనిలో ఇంకా కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మన వంట బెండకాయ పులుసు వేస్తున్నా. చూడండి బెల్లం బెల్లం వేస్తే ఇక మంచి టేస్ట్ ఉంటుంది బెండకాయ పులుసు. ఇక బెండకాయలు మనం కడిగి కట్ చేసుకోవాలంటే తడి అస్సలు ఉండద్దు. తడితోటి కట్ చేసినామంటే ఇట్లా బంకలాగా అవుతుంది. ఇక ఇప్పుడు దీన్ని ఇంకేం చేసేది లేదు. అందుకని కొద్దిగా ఆయిల్ వేసి మరి బెండకాయ ముక్కలను నూనె లేసి వేయించాలి. కొంతసేపటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం మనం టవర్కి వచ్చినామంటే ఎంత రష్ ఉంటుందో ఇక చెప్పలేము. షాప్కు వచ్చేటప్పుడు నేనైతే షూట్ చేయలే. మనకు ఈ రోజు ఇవన్నీ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఇక ప్లేస్ లేకుండా అయిపోయింది. అందుకే నేను ఏం షూట్ చేయలే. ఇక చూడండి బట్టల షాపులు భలే నైట్లా కలకలలు ఆడితే ఇక అంతే. సరే ఇక్కడ అంతే చీకటి ఉంటుంది. ఇక చెన్నై షాపింగ్ మాల్ ఇది. చూడండి కరెక్ట్ టైంకి మనకి ఏదో అడ్డం వచ్చింది. ఒకసారి వచ్చిందంటే నేను అన్ని పనులు చేసుకొని వెళ్ళడం నాకు అలవాటు. ప్రతి ఒక్క పనికి ఒకసారి రావాలని అనిపించదు. అన్ని పనులు అయితే అయినాయి. మళ్ళీ ఇటు ఇక మా చిన్న అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఉంది. దానికోసం అనే షాపింగ్కు వచ్చిన చెన్నై షాపింగ్ మాల్కు.
ఇక మార్నింగ్ ఈరోజే ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే లేచినాం. ఇక లేచి మరి మన పొద్దున్నే దీపారాధన చేసుకొని మరి ఊరికి బయలుదేరాలి. ఫస్ట్ అయితే ముగ్గేయాలి, ముగ్గేసిన తర్వాత మరి మన రొటీన్ అంతా స్టార్ట్ అవుతుంది. సరే ఇక నక్షత్రం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, భలే అనిపిస్తుంది మార్నింగ్ టైంలో. కొంచెం 4:30 5 ఇంటికి లేచినామంటే ఆ ప్రశాంతత వేరే ఉంటుంది. ఇక మొత్తానికి ఈరోజు చిన్న అబ్బాయి ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి తొందరగా లేచినాం, రెడీ అయ్యి వేరే ఊరికి వెళ్ళాలి కాబట్టి మరి పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని తొందరగా బయలుదేరదాం. ఇక మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేయడం ఉంది. ఇంకా నేనైతే ఎక్కడ కూడా షూట్ చేయాలి, కొన్ని క్లిప్స్ మీ అందరి కోసం. మన రిలేటివ్స్ కూడా అందరు రాలేదు కాబట్టి ఇక కొన్ని క్లిప్స్ అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక నేను ఇక అక్కడ ప్రోగ్రాంలో మనమే ఉంటాం కాబట్టి ఎక్కువ స్టూడియోస్లో అయితే ఉండదు, ఏదైనా ఉంటే కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక పొద్దున్నే దీపారాధన అయింది. అయితే నిన్న రాత్రి ముత్యాల హారతి ఇద్దాం అనుకుంటే వీలు కాలేదు, షాపింగ్ ఎక్కువేసరికి మార్నింగే మంచిగా దీపారాధన చేసిన. ఇక మొత్తానికైతే ఊరికి వచ్చేసినాం. ఇక ఈరోజు ఫంక్షన్ మనదే కాబట్టి నేనైతే ఎక్కడ వీడియో షూట్ చేయలేదు. ఇక ఫంక్షన్ తర్వాత అక్కడ చుట్టాలు మా పిల్లలు వీళ్ళు ఎవరైనా వీడియోలు షూట్ చేసినవి ఉంటే అందులోకి వెళ్ళి కొన్ని తీసుకుంటున్నా. ఇవన్నీ కూడా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునే, నాకైతే ఇక్కడ ఏం లేకుండే వీడియోస్. ఇక ప్రోగ్రాంలో మనమే పార్టిసిపేట్ చేసి ఉంటుంది కాబట్టి ఇక వీడియో షూట్ చేసేటప్పుడు కూడా వీలు కాదు. అయితే మేము వెళ్ళేసరికి ముహూర్తం టైం అయిందని తొందర తొందర ఇక అన్నీ చేసినాం. కాకపోతే ఇంకా మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా ప్లాన్ కొద్ది ఏం షూట్ చేయలే. అయితే వీడియోగ్రాఫర్ అన్నీ షూట్ చేస్తుండ్రు కానీ అవి ఇప్పుడు రావు కదా, అందుకని నేను మళ్ళీ కొంచెం మన వీడియోలో కూడా యాడ్ చేయొచ్చు, అందరు చుట్టాలు చూస్తారన్నట్టుగా కొన్ని అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే నేను అమ్మాయికి అన్నీ పెట్టడం ఉంటుంది, అప్పుడు ఎవరు షూట్ చేయలేదు. ఇంకా తర్వాత మరి ఒక 2 క్లిప్స్ తీసినాయి వాళ్ళ దగ్గర ఉంటే నేను అడిగి తర్వాత యాడ్ చేస్తున్నా. అయితే ఓడి నింపుడు అంటారు అవన్నీ మనం ఒకటి స్వీట్లు పండ్లు పెట్టడం, అలంకరణ వస్తువులు కాస్మెటిక్స్ పూలు ఇవన్నీ పెట్టడం ఉంటుంది. ఇక ఇవి కూడా షూట్ చేయలేదు. మొత్తానికి కొంచెం అయితే మీకు చూపించడానికి వీలైంది. ఇక సంతోషంగా అయితే కార్యక్రమం జరిగింది. ఇక కేక్ కట్ చేసిండ్రు, కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరినాం. ఇక చూసేయండి మరి జరిగింది. ఇక త్వరలో కూడా పెళ్ళి ఉంటుంది కాబట్టి ఇంకా పెళ్ళికి కూడా ఇట్లనే ఏదైనా కొంచెం సింపుల్గా చూపించడానికి వీలైతే చూపిస్తాయి.